దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. ప్రభునందు అత్యంత ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ఉన్నత నామంలో శుభవందనాలండి. గత కొన్ని వారాలుగా ప్రార్థన టీవీ ద్వారా దేవుని సంఘ వర్తమానములు అని వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తూ ఉన్నాం. విన్నా మీరు మేలు పొందుతున్నారని దేవుని దాసునిగా నమ్ముతున్నాను. ఈ దినం కూడా మీ ఎదుటకు ఒక మాటను తీసుకుని వస్తున్నాను. అదేమిటంటే, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ 8వ అధ్యాయం వచ్చేటప్పటికి మొదటి వచనంలో ఒక చక్కని మాట రాశారు, చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నారు. ఇప్పుడు స్టిల్ ఈ సమయంలో నీవు ప్రభువుని ఎరిగితే నీ జీవితంలో నీ కుటుంబంలో ఎక్కడ ఏ శిక్ష నీకుండదో. ఆయన్ని ఎరగడం అంటే ఆయన నామాన్ని ఒప్పుకోవడం, ఆయన హృదయపూర్వకంగా నమ్మడం. కనుక పౌలు గారు ఒకానొక దినాన ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడయ్యుండి, గమాలియేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వాడయ్యుండి, దమస్కు మార్గంలో ప్రభు అతన్ని పట్టుకున్న తర్వాత తన మీద ఉన్న పాప శిక్షను కొట్టివేసిన తర్వాత ఈ మాట రాస్తున్నారు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని. కనుక మానవుడు పాప శిక్షను భరిస్తూ వస్తున్నాడు. పాపము ద్వారానే అనేకమైన శ్రమలు నీ కుటుంబంలో వస్తున్నాయి. నువ్వు దాచుకున్నటువంటి ఈ భయంకరమైనటువంటి పాపం నిన్ను నిలువున కాల్చివేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు నా యొద్దకు వస్తే, నా మాటలు అంగీకరిస్తే, నా మాటలు శ్రద్ధగా వింటే నీకు ఏ శిక్షా విధి లేదో అని చెప్పబడింది. ఆదికాండం 4వ అధ్యాయంలో ప్రారంభం అది. మొదటి మనుషులు అక్కడే కనపడతారు. ఆదాముకు హవ్వకు పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. వారిద్దరూ అర్పణలు తీసుకుని వచ్చారు. దేవుడు చిన్నవాడైన హేబేలు బలిని అంగీకరించినట్లు మనం చూస్తాం. ఆ కారణాన కయ్యును తన ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు. తను సత్క్రియ చేయలేకపోయాడని దేవుడు చెప్పాడు. తమ్ముడు ఒంటరిగా ఉండడం చూసి అతడు ఉండగా నేను గొప్పగానే అనుకున్నాడో ఏమో. ఆనాడే ఇలాంటి అనుభవాలు ప్రారంభమైనాయి. సొంత తమ్ముని మీద పడి చంపేశాడండి. దేవుడు చూస్తున్నాడు. ఆయన పేరు చూచే దేవుడు. ఈ దినాన అనేక మంది ఆస్తిపాస్తుల కొరకు, మనకున్నటువంటి పొలాలు భూములు ఇళ్ల కొరకు తన సొంత వారిని నిర్దాక్షిణ్యంగా హత్య చేయటం నేటికి మనం చూస్తూనే ఉన్నాం. ఏదేనులో వారి జీవితం బాగుంది, బయటకు వచ్చినాక ఆ కుమారులిద్దరూ అలా అయిపోయారు. దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాడు. దేవుడు అన్నాడు, అదిగో నీ తమ్ముని రక్తము భూమిలో నుండి నాకు మొరపెడతా ఉంది,
చూడు, నువ్వు ఇక భూమి మీద నిలకడగా ఉండవు, దేశదిమ్మరివైపోతావు అన్నాడు. దేశదిమ్మరివైపోతావు. వాడికి ఏమీ తెలియదు, ఇక ఎక్కడుంటాడో తెలియదు, ఎక్కడ బ్రతుకుతాడో తెలియదు. ఆది మానవులకు పుట్టిన కుమారునికి భయంకరమైన శిక్ష విధించబడింది. అప్పుడు కయ్యూను అన్న మాట ఏమిటో తెలుసా? ఆదికాండ గ్రంథం 4:13-14 అందుకు కయ్యూను నా దోష శిక్ష భరించలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి చాలు. ఆయన అంటున్నాడు, నా దోష శిక్ష భరించలేనంత గొప్పది, నేను భరించలేకపోతున్నాను నాయన. ఆనాడు కయ్యూను శిక్ష భరించేవారు ఎవరు లేరు. కయ్యూనికి బదులుగా ఆ శిక్షను మోసేవారు కూడా ఎవరు లేరు. కనుకనే ఆ శిక్షను అతడు భరించవలసిన అవసరత వచ్చింది. ఇప్పుడైతే నీ నా దోషాలను భరించడానికి యేసు ప్రభు వారు ఉన్నారు. నీ భారము ఆయన మీదవై, నీ పనుల భారం ఆయన మీదవై, నీ చింత ఆయన మీద వేయమని మన పాపాన్ని శాపాన్ని భారాన్ని చింతను సమస్తాన్ని ఆయన మీద వేసుకొని ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించి పరలోక వాసులుగా ఆయన మనల్ని చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చి మరణించి మనకి ఏ శిక్ష లేకుండా చేశాడు. రోమాపత్రిక 8:4 చదువుదాం. శరీరమును అనుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడదని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముగా పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు. కనుక ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. మార్కు సువార్త 16:16 అన్నారు, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కయ్యును దేవుని మీద నమ్మకం లేదు. దేవుని దగ్గరకు తెచ్చే ఆ అర్పణ మీద కూడా సరైన అవగాహన లేదు అనకి. కనుకనే శిక్షకు పాత్రుడయ్యాడు. ఈ రోజున నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏమన్నారంటే మనము నమ్మాలి, బాప్తీసం పొందాలి, వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. యేసును నమ్మకపోతే భయంకరమైన శిక్షను నువ్వే పాత్రుడు అవుతావు. ఆయన నమ్మకపోతే ఆ శిక్షకు నీవు పాత్రుడు అవుతావు. కనుక కయ్యుని ఏడ్చాడు, అయ్యో నా దోష శిక్ష భరించలేనంత గొప్పది, కానీ నా దేవుడు నిన్ను నన్ను అయితే మన శిక్షను భరించి శిక్షకు పాత్రులుగా కాకుండా ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. మొదటి మాట శిక్ష భరించలేని కయ్యును. రెండవ మాట దగ్గరికి వద్దాం. యోహాను సువార్త 8:11 చదువుకుందాం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీకు శిక్ష విధించను. ఇక్కడ ప్రభు ఎలా కనపడుతున్నారంటే శిక్ష విధించని యేసు. ఈమె ఎవరంటే వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ. 7 ఆఖరిలో ఆ పట్టణం అంతా గందరగోళంగా ఉంది.
ప్రభువేమో ఒలివల కొండ మీద ప్రార్థన చేస్తున్నారు. పట్టణంలో ఆర్తనాదం వినపడతా ఉంది. ఒక స్త్రీమూర్తి కేకలు ఎవరికి పట్టవై. ఉదయమైంది, శాస్త్రులు పరిశైలు లేచారు, ఆమెను పట్టుకున్నారు. ఉదయం కాగానే ప్రభు ఏమో దేవాలయంలోకి వచ్చారు. ఆయన సిలువ వేయడానికి అనేకమైన పన్నాగాలు పన్నుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆమెను పట్టుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని ఆయన ముందు పడేసి, యేసు, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ఇలాంటి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలంది, నువ్వేం చెబుతావో చెప్పు. ఆయన మౌని అయి ఉన్నారు, తల వంచుకున్నారు. ఆయన ఏమో రాస్తూ ఉన్నారు. వారు ఆయన్ను పట్టు వదలక అడుగుతూ ఉండగా ఆయన తల ఎత్తి చూసి ఇలా అన్నారు, మీలో పాపము లేనివాడెవరో మొదట రాయి వేయండి అన్నాడు. ఆ మాట వారిని పట్టుకుంది. మనుషులందరూ జన్మతః కర్మలు పాపులు, అందరిలో పాపం ఉంది, జన్మ పాపం, కర్మ పాపం. అందరూ ఆ రాళ్ళు అక్కడ పడేశారు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోతే ఆయన తల ఎత్తి చూసి, అమ్మా, వారు ఎక్కడున్నారు? వారు నీకు శిక్ష విధించలేదా? నేనును నీకు శిక్ష విధించను అన్నారు. నేను అనుకుంటాను, పెద్దవాళ్ళు రాళ్లతో కొడతానికి వచ్చారండి, పిల్లవాళ్ళు ఎందుకు వచ్చినట్టు రాళ్ళు తీసుకొని? ఇంటి దగ్గర వాళ్ళ అమ్మోళ్ళు చెప్పారేమో, వెళ్ళండిరా, మీ నాన్నోళ్ళు వెళ్తున్నారు, మీరు కూడా వెళ్ళండి అని చెప్పుంటారు. ఆ తండ్రులే రాళ్ళు అక్కడ పడేసినప్పుడు పిల్లలు అనుకున్నారు, వాళ్ళే పడేస్తే మేమేం చేయమన్నట్లుగా వాళ్ళు కూడా పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ అడిగి ఉంటుంది, ఏరా, ఆ అమ్మాయిని శిక్షించారా? నానే రాయి అక్కడ పడేసి వచ్చాడమ్మా, నేనేం చేయను అంటాడు వాడు. దేవాతి దేవుడు మానవ రూపంలో అక్కడ నిలవబడి ఉంటే వాళ్ళకు మాట్లాడడానికి అవకాశం లేదు. ఆ అధ్యాయంలో రెండు ప్రశ్నలు వేశారు. మీలో పాపము లేనివాడు ఎవరు? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. ఈ రెండు ప్రశ్నలకి ఇప్పటికీ పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా సమాధానం చెప్పేవారు ఒక్కరు కనపడలేదు. కనుక యేసు ప్రభు దగ్గరకు ఆమెను తీసుకొని వచ్చారు కనుక ఆమె ఆ రోజు రక్షించబడింది. అద్భుతమైన అవకాశం ఆమెకు దొరికింది. ఈనాడు మీరు ఆలోచన చేయండి, నీ ప్రక్క ఇంటి ఓ బిడ్డ పొరపాటున పాపం చేసింది, తెలుసో తెలియకో చేసింది, ఎంత ప్రచారం చేస్తున్నావు నువ్వు, ఎంతమందికి చెప్పావు? అమ్మా, నీకు కూడా పిల్లలున్నారుగా. అయ్యా, మీకు పిల్లలున్నారు కదా, ఎదటి వారిని గురించి ఎందుకు మనం అలా చెప్తున్నాం? దేవుడు వేశ్యనైనా ప్రేమిస్తాడు, కానీ వేషధారులను ప్రేమించడు. కనుక ఆ రోజు నా ప్రభు ఆ స్థలంలో అన్నారు, అమ్మ, వారు ఎక్కడున్నారు? వారు నీకు శిక్ష విధించలేదు కదా, నేను నీకు శిక్ష విధించను అన్నాడు. అద్భుతమైనటువంటి దృశ్యం. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ఆ తల్లి ఎందుకు ఆ పని చేసిందో తెలియదు. భర్త విడిచిపెట్టాడా? పిల్లల ఆకలి అన్నారా? ఏం చేసిందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆమెను
వాళ్ళు ఈడ్చుకొచ్చారు. ఈరోజు నువ్వు ఏడవద్దు బయటికి ఎవరిని, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన శిక్ష విధించని యేసు మనకు కనపడతాడు. కయ్యూను శిక్ష భరించలేకపోయాడు, నీ కొరకు నా కొరకు యేసు ప్రభువే భరించారు. పాపాత్మురాలు వ్యభిచారమందు పట్టుబడిన ఈ స్త్రీ దగ్గర ఆమెకు శిక్ష విధించని యేసుగా ఆయన కనపడ్డారు. మూడవ మాట దగ్గరికి వస్తాను. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం, ఇదొక అద్భుతమైన సిలువ దృశ్యం. యేసు ప్రభువును గెత్సెమనేలో పట్టుకున్నారు, ఆయన్ను భయంకరంగా కొట్టారు. ఆ రాత్రి అంతా ఆయనకు న్యాయ విమర్శ దొరకలేదు. ఉదయాన పిలాతు చేతులు కడుక్కొని మీ ఇష్టం ఆయన ఏమైనా చేసుకోండి అని ప్రజలకు అప్పగించారు. ఆయన్ని కొరడాలతో కొట్టారు. ఆపాదమస్తకం ఆయన శరీరం అంతా నలిగిపోయింది. తల మీద ముండ్ల కిరీటం, నిలువుకర్ర అడ్డుకర్ర సిలువగా చేసి ఆయన భుజం మీద పెట్టి గొల్గోతా వరకు నడిపించారు. అంతకు ముందే ఆ కొండ మీద ఇద్దరు నేరస్తులను సిలువ వేశారు. లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం చదువుదాం. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా. చాలు. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొని మమ్మను కూడా రక్షించు. ఇతనికి ఆయన ఎవరో అర్థం కావడం లేదు. ఆయన రక్షించుకోవడానికి ఆయన భూమి మీదకి రాలేదు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగింది అని పౌలు రాశారు. ఆయన పాపిని రక్షించడానికి, దొంగను రక్షించడానికి, వ్యభిచారులను రక్షించడానికి, అన్యాయస్తులను రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. ఆయన రక్తం స్రవిస్తూ ఉంది. రెండవ దొంగ ఉన్నాడు, ఇతని వైపు చూస్తూ ఉన్నాడు. అతన్ని వారించాడు. వారించి, నీవు అదే శిక్షలో ఉన్నావు, దేవునికి భయపడవా. ఈ రెండవ దొంగకి యేసు ప్రభు ఎలా కనపడ్డాడంటే దేవుడుగా కనపడ్డాడు. మొదటి దొంగ యేసు అని మాట్లాడాడు. రెండవ దొంగ తనకు దేవుడుగా కనపడ్డాడు. నీవు దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ దొంగకి ఆయన తెలుసు, లోకంలో ఉన్నాడు గనక ఆయన మాటలు వింటూ వచ్చాడేమో, ఆయన ఏ తప్పిదము చేయలేదు అని యేసు ప్రభు ప్రాణం విడవబోతుండగా ఆయన వైపు చూశాడు. యేసు, నీవు నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. దొంగకు అర్థమైంది ఏంటంటే ఆయన దేవుడని ఆయనకు అర్థమైంది, ఆయన రాజని ఆయనకు అర్థమైంది, ఆయనకు ఒక రాజ్యం ఉందని అర్థమైంది. నీవు నీ రాజ్యానికి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటే, అప్పటికే తల
భుజం మీద వాలిపోతా ఉంది ప్రభుకి. భయంకరమైనటువంటి బాధలో ఉన్నాడు. అలాంటి ప్రభు తల మెల్లగా ఎత్తి ఆ రెండవ దొంగ వైపు చూశారు. ఆ దొంగతో ఇలా అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడు. ఒక అద్భుతమైనటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడు. నేడే ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేను అంటాను, ఆ దొంగలు బాగా సంపాదించినప్పుడు తన భార్య, పిల్లలు, బంధువులు ఎంతోమంది వాళ్ళ చుట్టూ ఉండి ఉంటారు. వాళ్ళ కుటుంబాల్లో ఈ భౌతికమైనటువంటి ఆనందం ఎంతో ఉండి ఉంటుంది, బాగా తిన్నారు. ఏనాడు కూడా భార్య మీరు చేసే పని తప్పేమోనండి అని ఉండదు. పిల్లలు, నానా ఎందుకు ఈ పని చేస్తున్నావంటే మీకోసమేరా అని ఉంటాడేమో ఆ దొంగ. ఇంత బాధ అనుభవిస్తున్నప్పుడు, కొన్ని రోజుల నుండి ఆ కొండ మీద తాళ్లతో కట్టివేయబడి ఉన్నప్పుడు, కనీసం పట్టెడు అన్నం పెట్టేవారు వాళ్ళకి లేరు అక్కడ, దాహానికి నీళ్ళు ఇచ్చేవారు లేరు అక్కడ. కానీ నా ప్రభు దేవాతి దేవుడయ్యుండి ఆయన భూమి మీద మానవునికి దేవునికి మధ్యవర్తిగా వచ్చి ఇప్పుడు ఆకాశానికి భూమికి మధ్యన ఆ కలవరిలో ఆయన ప్రాణం పెట్టబోతున్నాడు. ఈ రోజున నీ జీవితం ఎలా ఉంది? కయ్యూను వలె ఉన్నావా? నీ సొంత తమ్ముణ్ణి చంపటానికి సిద్ధపడ్డావా? ఆలోచన చేయి. భూమి మీద ఉన్నవి ఏమీ శాశ్వతమైనవి కావు. ఏదో ఒక రోజున ఇటన్నిటిని మనం విడిచిపెట్టాలి. నువ్వు స్థిరం అనుకుంటున్నావు, స్థిరమని నమ్మకు ధరయౌవరికి పరలోకమే స్థిరము నిజముగా, పరలోకమే స్థిరము. ఎందుకంటే మనం పరదేశులం, ఈ లోకం మంది కానే కాదు. కయ్యూను ఆ శిక్ష భరిస్తూనే వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆయనకి ఎవరు లేరు. కానీ వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టొచ్చాడు. అందరూ ఆమెను అనేక దుర్భాషలు ఆడుతూ ఉండగా ఆమెలో నా ప్రభు అమ్మను చూశారు. అమ్మా, వారు నీకు శిక్ష విధించలేదా? నేను నీకు శిక్ష విధించను అని చెప్పిన మహాప్రభు నా దేవుడు. అంతేకాదు, వీళ్ళిద్దరు దొంగలుగా ఉన్నారు. ఈనాడు నీ కుటుంబాన్ని పోషించుకోవడానికో, లేకపోతే నీ ఆధిక్యతను పెంచుకోవడానికో రహస్యంగా నువ్వు చేసే తప్పులు, దొంగతనం, లంచాలు, వీటన్నిటిని దేవుడు చూస్తున్నాడు. ప్రభు దగ్గర ఆ రెండవ దొంగ ఎలా పశ్చాత్తాపడ్డాడో, యేసు అని ఎట్లా గట్టిగా అరిశాడో, ఆయన ఇంకా నీ ఇంటి ముందు రెండు చేతులు జోడించి, రెండు చేతులు చాపి, నా కుమారుడా రా, నువ్వు వస్తే నీ పాపము నుండి నేను నిన్ను విమోచిస్తానంటుంటే, ఇప్పటికైనా నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్విప్పుడు వ్యాధిలో ఉన్నావు, నువ్వు చేసిన భయంకరమైన కార్యాలను బట్టి శిక్ష విధించబడుతుంది నీకు, నీ శిక్ష కొట్టివేయబడాలంటే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ఆ దొంగ ప్రార్థన చేసినట్లుగా చేయాలి.
ఆఖరిగా ఒక మాట చెప్తాను. జపన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అన్నారు, నీకు విధించబడిన శిక్ష యెహోవా కొట్టివేశాడు. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అంగీకరించి పశ్చాత్తాపడి నీ పాపం ఆయన దగ్గర ఒప్పుకుంటే నీకు విధించబడిన శిక్షను కొట్టివేసే దేవుడు. ఈ సాయంకాలం ఆయన దగ్గరికి వస్తావా? ఆయన మాటలు వింటున్న నీవు కయ్యూను వలె వెళ్ళిపోతావా? పాపాత్మురాలు వలె నాకెవరు లేరు ప్రభువా, నువ్వే దిక్కని అంటావా? సిలువలో దొంగ యేసు నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అరుస్తావా? ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతుండగా ప్రభు దగ్గర ఒప్పుకో, నిన్ను క్షమించి నిత్యత్వాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి ఒకసారి. ఈ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. నువ్వున్న బాధలో నుంచి విడిపించే దేవుడు, నీ శ్రమ నుంచి విడిపించే దేవుడు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోకం నిత్యత్వం, ఇక్కడ 70-80 సంవత్సరాలు, అంతకు మించి బ్రతికిన ఆ బ్రతుకు ఆయాసమే దుఃఖమని వాక్యం చెప్తా ఉంది. పరలోకంలో నిత్యం ఉంటామండి. ఒకవేళ నా మట్టుకు నేను ఇట్లా అంటాను, భయంకరమైన పరిస్థితుల్లో నేనున్నప్పుడు నా దేవుడు నన్ను రక్షించాడు, నా శిక్షను ఆయన కొట్టివేశాడు, ఒకవేళ ఇప్పుడు చచ్చిపోయినా ఆనందంగా ప్రభుత్వం ఉంటానన్న నమ్మకం నాకుంది, ఆ నమ్మకం నీకుందా? ఉన్నట్లయితే నువ్వు ఉన్న స్థలంలో కళ్ళు మూసుకొని, ప్రభువా నన్ను క్షమించండి, ప్రభువా నీ మాటలు విన్నాను, కయ్యూను వలే నా జీవితం ఉంది, కయ్యూను దేశదిమ్మరైపోయాడట, అలా కాకుండా సహాయం చేయమని అడుగుతావా? అమ్మా పాపం చేసిందట, ఆమె వ్యభిచారం మందు పట్టబడింది, ఎంతోమంది నిన్ను నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నీ పరిస్థితి ఎవరికి అర్థం కాదు, నిన్ను చూస్తున్న దేవుడు ఒక్కడే, ఆయన నీ వైపే చూస్తున్నాడు, ప్రభువుని ఎదుటున్నాడు. అమ్మా వారు నీకు శిక్ష విధించలేదా అంటే, లేదు ప్రభువా నేను నీకు శిక్ష విధించను, ఆయన శిక్ష విధించని యేసు. ప్రభు పాదాలు పట్టుకుంటావా? సిలువ దగ్గర ఆయన ఆ దొంగ శిక్షను కొట్టివేశాడు, ఈరోజు నీ శిక్షను కూడా కొట్టివేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. నా దేవుని లక్షణాలు ఏమిటో, మా జీవితంలో ఆయన చేసే గొప్ప కార్యాలు ఏంటో మాకు చూపించారు. యేషావు వలె దేశ దిమ్మరిని కాకుండా నన్ను రక్షించావు, వ్యభిచారమందు పట్టుకుపడకుండా రక్షించావు, దొంగను కాకుండా నిత్యత్వానికి నాయన మీరు నన్ను చేర్చుకోవడానికి మీరు ఇష్టపడ్డారు. వింటున్న ప్రజలు ఆ రీతిగా అంగీకరించి నిత్యత్వం కొరకు సిద్ధపడడం కొరకు సహాయం చేయి. యేసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ వర్తమానం వింటున్న మీరు మీ ప్రార్థన అవసరతలను ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.